ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన కాన్సెప్ట్ టీఆర్ఎస్ కాబట్టి, టీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? ప్రధానంగా తెలంగాణ ఆస్పిరేషన్స్ని మేము ఫుల్ఫిల్ చేస్తామని వచ్చారు. అప్పుడు ప్రధానంగా దాన్ని అపోజ్ చేసింది ఆంధ్ర ప్రజలు. ఆంధ్రలో ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ భూస్థాపితం అవ్వాలి, టీఆర్ఎస్ రాకూడదని కోరుకున్నారు. కట్ చేస్తే ఏదైతే టీఆర్ఎస్ నుంచి ఏదో కోరుకొని వాళ్ళు ముందుకు వెళ్తాం అనుకున్నారో తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. ఎక్కడైతే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారో వాళ్ళు మటుకు అక్కడ టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి ఓటేశారు, అక్కడ మాత్రమే ఆ సీట్లు వచ్చింది. ఎక్కడైతే ఆంధ్ర ప్రజలు ఎక్కువ ఉన్నారో అక్కడ మటుకు బీఆర్ఎస్ వచ్చింది. అసలు ఏదైతే దేనికోసం వచ్చిందో, టీఆర్ఎస్ వచ్చిన ఇంటెన్షన్ ఏదో ఉందో, ఆ ఇంటెన్షన్ సాటిస్ఫై. ఎందుకంటే తీసుకొచ్చిన అంత పెద్ద నాయకుడు అంత ఎమోషన్ ని ఎందుకు పక్కన పెట్టారు జనం అంటే చెప్తారు. రాష్ట్రమే కదా సార్, దేశ ప్రధానమంత్రి అయినా సరే ఎవరైనా సరే, ఇప్పుడు ప్రజలు ఆబ్వియస్ గా ప్రతి 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి ప్యాటర్న్ ఎలా చేంజ్ అవుతుందో, ఓకే మీరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాను, విలేజ్ లెవెల్లో సెంట్రిక్ చేయండి. మీరు వన్ మ్యాన్ షో అనేది లాంగ్ టర్మ్ గా వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది కర్వ్ లో ఉన్నాం సార్, మనం ఓవరాల్ గా కంట్రీ ఒక కర్వ్ లో ఉంది. వన్ మ్యాన్ షోని యాక్సెప్ట్ చేయని కర్వ్ అనమాట. యాక్సెప్ట్ చేయము అనే దానికి ఒక 5 ఇయర్స్ పట్టుద్దేమో, బట్ స్ట్రక్చర్ ని స్ట్రక్చరల్ గా ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో ఇంతమంది మినిస్టర్లు ఉన్నా గానీ మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎందుకు కనపడుతున్నారు? బాగా మాట్లాడుతున్నారు, ఆయన ఇండివిజువల్ ఉన్నారు. పొలిటికల్ ఫ్యామిలీ పరంగా వెళ్ళే వాళ్ళని చాలా డిగ్రేడింగ్ అయిపోతుంది అనమాట మినిస్టర్. అలా కాకుండా స్ట్రక్చర్ పరంగా విలేజ్ లెవెల్లో ఎవరికెవరు ఆర్గనైజ్డ్ గా చేసి ముందుకు తీసుకెళ్లే పార్టీలే ముందుకెళ్తున్నాయి. బీఆర్ఎస్ వద్దన్నారు కాబట్టి బీజేపీకి పడుతుంది. అంత సమర్థవంతంగా కేటీఆర్ గారు నిలబెట్టుకుంటారంటారా? బీఆర్ఎస్ ఎలాంటి సలహాలు ఇస్తారు? సేమ్ ఇప్పుడు అదే ప్యాటర్న్ లో వెళ్తాను అంటే, బీఆర్ఎస్ ప్యాటర్న్ లో వెళ్తానంటే కష్టం సార్ ఆబ్వియస్ గా. సో దీస్ ఆర్ ది థింగ్స్ వి ఐడెంటిఫైడ్, దీస్ ఆర్ ది థింగ్స్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్, ఈ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ లో వెళ్తాము అని కరెక్ట్ గా యాక్చువల్. ఎందుకు ఆయన కొంటే మంచి నాలెడ్జబుల్ పర్సన్, మంచి వక్త, దాన్ని ప్రెజెంటేషన్ అద్భుతంగా చేయలేరు కాబట్టి తీసేసుకోండి. ఇంకా ఆబ్వియస్గా మీ హౌ టు లీడ్ ది కదా, దాంట్లో డొంక తిరుగు లేదు కదా. మీరు తీసుకోండి, ఐఎమ్ గోయింగ్ టు లీడ్ దిస్ పార్టీ, దీస్ ఆర్ ది స్ట్రక్చర్స్ ఐఎమ్ గోయింగ్ టు మేక్, దీస్ ఆర్ ది డిఫరెన్స్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ ద, ఇదేదో బీఆర్ఎస్ కోసం కాదు, ప్రజల్లో ఈ మార్పులు, ఈ విధంగా స్ట్రక్చరల్ చేంజెస్ నేను చేయబోతున్నాను అని చెప్పి లీడ్ తీసేసుకోండి. మళ్ళీ రేపు పొద్దున మీరు ఆయన వెళ్ళి మీరు వచ్చే వరకు వెయిట్ చేయొద్దు, ఆయన ఉన్నప్పుడే లీడ్ తీసుకోండి అని చెప్తాను నేనైతే. ఒక పక్క అమరావతి ఏర్పడగానే చకచక పనులు జరుగుతున్నాయి, పొక్లైనర్స్ స్టార్ట్ అయిపోయినాయి, రోడ్స్ వైండింగ్ స్టార్ట్ అయిపోయినాయి అనేది ప్రధానంగా వింటా ఉన్నాం. ఇక్కడ 4-5 నెలలు కావస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన, ఏ మేరకు ఏ రకంగా చూడొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఓవరాల్గా ఇది మెజారిటీ శాతం ఈ స్కీమ్స్ మీద వెళ్తున్నాయి సార్. ఓవరాల్గా మీకు ఎంత చెప్పినా మళ్ళీ ఆ సెంట్రిక్ పాయింట్ మీద వస్తాను. లేదు ఎమోషనల్గా ఆ పార్టీకి వ్యతిరేకించాలి, ఈ పార్టీకి వ్యతిరేకించాలి, ఆ పార్టీకి వెళ్తారు. మీరు స్కీమ్స్ మీద వెళ్తే మళ్ళీ మీకు ఆబ్వియస్గా క్యాస్ట్ రిలీజియన్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ వస్తుంది. రిలీజియన్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చినప్పుడల్లా బీజేపీకి అడ్వాంటేజ్ అవుద్ది, క్యాస్ట్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చినప్పుడల్లా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుద్ది. దీని మీద ఒక లేయర్ కానీ రేవంత్ రెడ్డి గారు వేయగలుగుతారు అనుకోండి, ఇప్పుడు ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేశారనుకోండి, ప్రతి ఇంటికి 100% లేవు ఏ విలేజ్లో కూడా. డ్రింకింగ్ వాటర్ అంటే మీరు ఆ ట్యాప్లో పట్టుకొని తాగేటటువంటి వాటర్, సంపులో వాడే వాటర్ డ్రింకింగ్ వాటర్ కాదు. ఒక ఎమోషనల్గా ఒక లేయర్ యాడ్ అవుద్ది. మీరు ప్రతి మండలంలో ఒక మంచి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాదు, ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన దుస్థితి మనకెందుకు? ఈ 5 సంవత్సరాల్లోనే అన్ని దగ్గర ఏర్పరచలేం కానీ ఒక క్లస్టర్స్గా ఈ జిల్లాకు ఒక మంచి హాస్పిటల్స్ డెవలప్ చేస్తారనుకోండి, ఒక లేయర్ ఏర్పడుతుంది సిమెంట్. అప్పుడు ఆ బ్రిక్కి మధ్య సిమెంట్ లేయర్ ఏర్పడ్డప్పుడు క్యాస్ట్కి రిలీజియన్ ఓట్ బ్యాంకింగ్ పడదు, రేవంత్ రెడ్డి ఓట్ బ్యాంకింగ్, మార్క్ ఇమేజ్ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. ఈ చేంజెస్ మీరు తీసుకోవాలి. కేకే గారు అంటే అందరికీ కేకే గానే తెలుసు, మీ పూర్తి పేరు, కిరణ్ ఫ్యామిలీ నేపథ్యం, మీరు పడ్డ శ్రమ, మీ ప్రయాణం గురించి చెప్పాలి అని అంటే సుదీర్ఘంగా మళ్ళీ కూర్చుందా సార్? ఈసారి మధ్యలో వేరే అపాయింట్మెంట్ ఉంది, బట్ హై లెవెల్లో చెప్తాను. నా పేరు కిరణ్ కొండేటి అండి, మా నాన్నగారి పేరు సూర్యనారాయణ, మా అమ్మగారి పేరు కృష్ణవేణి. మాది పుట్టి పెరిగిందంతా నెల్లూరు, తర్వాత తోటపల్లి కూడా సొంతూరు. మా అమ్మగారు వాళ్ళది నర్సాపురం దగ్గర మొగల్తూరు పక్కన ఏనుగువార్లంక అనే గ్రామం, అటు సైడ్ నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీస్. సో అటు సైడ్ గోదావరి బెల్టు, ఇటు సైడ్ నెల్లూరు బెల్టు. నేను పుట్టింది యాక్చువల్లీ మా అమ్మగారు ఒంగోలు, మా నాన్నగారు వాళ్ళు కడప నుంచి వచ్చి నెల్లూరులో సెటిల్ అయ్యారు. సో ఇలా మిక్స్డ్ కాంబినేషన్స్ ఉన్నాయి అనుకుంటాను, నాకు అది ఒక అడ్వాంటేజ్ అయింది రకరకాల ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడానికి. నేను బీటెక్ చేశాను 2005 యూనివర్సిటీ కింద, శ్రీపెరంబుదర్ అని, మన రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదండి ఆ ప్లేస్లో. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇంక రకరకాల చేసుకుంటూ వచ్చాను సార్, ఒకటి కాదు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దీని ముందు వచ్చి అయిపోయిన తర్వాత ఏమైనా ఉద్యోగాలు ఏమైనా చేశారు? అంటే చాలా చేశాను సార్, వరి కోత మిషన్ చేశాను, మామూలుగా ఇండియా మొత్తం నేను యోగా నేర్చుకున్నాను. నేను హార్వెస్టర్ మిషన్ నడిపాయా, హార్వెస్టర్ మిషన్, వరి కోత మిషన్. ఆబ్వియస్గా అంటే దాంతో ఆ బిజినెస్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా పక్కన పెడితే మన రైతులతో బాగా కనెక్టెడ్ ఉంటాం. కూర్చొని ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆబ్వియస్గా డ్రైవర్ తోలుతూ ఉంటాడు, దాన్ని కట్ చేస్తూ ఉంటాడు, ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఉంటాం. కానీ మన పని అంతా ఏంది, రైతులతో కూర్చుంటే వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. సో అదొక అడ్వాంటేజ్ ఉంది.
అలాగే ఒక స్విగ్గీ లాంటిది ఒకటి పెట్టాలని నెల్లూరులో రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కూరగాయల మార్కెట్కి వెళ్ళి అక్కడ ఎంత వస్తున్నాయి ఆ మార్కెట్ అని చెప్పి కిరాణా వాళ్ళతో కలిసి ఓవరాల్ కింద డైరెక్ట్ ఎఫ్ టు సి పెట్టాలి, ఫార్మర్ టు కస్టమర్ కాన్సెప్ట్ పెట్టాలి. డైరెక్ట్ ఈ మధ్యలో మిడిల్ లేయర్లు ఎక్కువ కాకుండా కస్టమర్ డైరెక్ట్గా ఫార్మర్కి వస్తే ఫార్మర్ లాభపడతాడు, కస్టమర్ లాభపడతారు కదా, ఇలాంటి ఒకటి కాన్సెప్ట్ ఏమైనా డిజైన్ చేయాలని అది వర్కౌట్ చేశాను. అది పెద్ద సక్సెస్ కాలేదు. అప్పుడు తర్వాత నేను శివశక్తి దత్త గారిని ఆయన దగ్గర ఒక 2 సంవత్సరాలు చేశాను, మన కీరవాణి గారి ఫాదరు మూవీ డైరెక్టర్ వాళ్ళు ఒక ప్యాషన్తో 1 or 2 ఇయర్స్ ఉన్నాయి ఆయన దగ్గర. సో ఇప్పుడు నేను కెమెరా అది ఎన్ని నాకు టెక్నికాలిటీ కొద్దిగా ఎంతో గొప్ప బేసిక్ నేర్చుకుంది. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు అనిపిస్తే ఆ ఫోర్సు మేబీ ఈ ఏదైతే ప్యాటర్న్కి కావాల్సినటువంటి. ఫ్రెండ్స్ ఎవరో చెప్తుంటే విన్నాను, ఇదే ఈ కామర్స్ బిజినెస్ ఒకటి పెట్టి కొంత ఇన్వెస్టర్స్ దొరికింటే చాలా బాగా సక్సెస్ అయ్యేదని ఒకటి విన్నాను, మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పాను. రెండోది ఏదో పార్టీ పెట్టారు సొంతంగా అని నేను కూడా విన్నాను. కరెక్ట్ సార్, మామూలుగా సత్యమేవ జయతి అని మేము పార్టీ రిజిస్ట్రేషన్కి వెళ్ళాము. సూపర్. అది మాకు ఇవ్వలేదు కానీ దాన్ని విజన్ ఇండియా పార్టీగా రిజిస్టర్ చేసాము. విజన్ ఇండియా పార్టీ దాని మెయిన్ ప్రధానమైన అప్పుడు మేము తీసుకున్న సిద్ధాంతాలు ఏంటంటే ఈ 70-30% అనేది కోర్ 70% మనలాగా బుర్రున్నారా బాబు, మనలాగే ఉండేవాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మనమంతా ఈ దీన్ని థ్రెడ్ లాగా ఫామ్ చేయగలిగితే అని దాంట్లో మేము కంటెస్ట్ చేయాలి కదా, మేము అసలు కంటెస్టింగ్కి దూరం అనమాట. బట్ ఎవరైనా ట్రూ లీడర్స్ ఉంటే వాళ్ళ చేత కంటెస్ట్ చేయించి చేయాలని. బట్ మేము దాన్ని సరిగ్గా రీచ్ చేయలేకపోయాం. మేము మాలో ప్రాబ్లం అంటే ఇప్పుడున్న ఐడెంటిఫికేషన్ అప్పుడు లేకపోవచ్చు, మేబీ దాన్ని సరిగ్గా రీచ్ చేసి. సో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా దాన్ని రైట్ పర్సన్స్ని కంటెస్ట్ చేయకుండా కమ్యూనిస్ట్ భావజాలాలు చాలా ఉన్నాయి. మా నాన్నగారు కమ్యూనిస్ట్ లీడర్ అండి, బట్ దున్నేవాడిదే పొలం అనే కాన్సెప్ట్ నేను వ్యతిరేకం కానీ మామూలుగా ట్రూగా చేయాలన్న దాంట్లో ఆ లేయర్లో ఆయన తీసుకున్నానేమో. మరి డిస్ట్రిక్ట్ జిల్లా దాంట్లో కమ్యూనిస్ట్ లీడర్గా ఉండేవారు. సో ఆ కాన్సెప్ట్లో చేయాలని ఒకటి అది ప్లాన్ అనమాట.